हाय फ्रेंड्स सुशीला टेलर्स की स्वागत इवा टापिक सैज ब्लौज मेजरमेंट सैज ब्लौज ब्लौज कटी स्टिचिंग इवन विवर चपता चूँ चाल सन्ग उ अम्मा अंत असल इंत सन्ग उड़ोनी अम्मा गाली वस्ते लेचिपोन उजाने अम्मा अला अंत आ ब्लौज सैज अला अम्मा की अबाई उन्ना 5 इयर्स अबाई उन्ना अम्मा अंत मरी चाई का इपड़ी मेजरमेंट ब्लौज उ मेजरमेंट ब्लौज चाल तक वे अंत इंत सन्ग उ ब्लौज चाल तक అందుకోసమని అంటున్నాను ఎవరైనా సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇది బాగా సూట్ అవుతది అందుకోసమని చెప్తున్నాను కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసమని చెప్తున్నానండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇది మన ఫస్ట్ చెస్ట్ లు చూసుకోవాలి మన షోల్డర్ చూసుకోవాలి ఇవన్నీ మనకు కామనే కదా అన్ని నేను వీడియోస్లలో మీకు క్లియర్ గా చెప్తాను అయితే ఇప్పుడు అదే పద్ధతిలో పాటిద్దాము అయితే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఫస్ట్ చెస్ట్ లు చూసుకుందాం చెస్ట్ లు ఎంత వచ్చింది 14 వచ్చింది ఇదిగో చూడండి 14 ఇంచెస్ इलांट ब्लौज मैक्सीम चाल तक अंत इंत सन्ग उ मैक्सीम एन 20 इंच चाल वस्ताई अभी एक्टी पर्सेंट अवे वस्ताई मटक और 10% चिना ब्लौज इंका लाव ब्लौज 24-25 इंच ब्लौज अब 10 इंच अटे 10% वस्ताई चूँगी अंत इधर चाइज वाल सन्ग उ स्टिचिंग सेवाली వాళ్ళు డాట్స్ కూడా ఎలా వేసుకోవాలి మరి బ్లౌజ్ కంతా ఇలా సెట్ అయ్యేట చూసుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ మీకు మెజర్మెంట్ వేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ చెస్ట్ లు వచ్చి 14 వచ్చేసింది అంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి 28 ఇంచెస్ బ్లౌజ్ ఆ తర్వాత షోల్డర్ చూసుకుందాం ఇక్కడ ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది ఇక్కడ అంటే 9 ఇంచెస్ ఈ అమ్మాయికి సరిపోతుంది 9 ఇంచెస్ షోల్డర్ ఇక ఆ తర్వాత హైట్ అంటామా హైట్ మన ఇష్టం ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు 12 ఇంచెస్ వచ్చింది ఇక్కడ 12 అంటే మనం 13 పెట్టుకోవాలి ఎందుకంటే స్టిచింగ్ లోకి పోతుంది కదా 13 పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ మెజర్మెంట్ అంతా చూసుకున్నాం కదా చూసుకొని ఇప్పుడుది నేను రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇదిగోండి పింక్ గ్రీన్ రెండు వేస్తున్నాను రెండు ఒకటేసారి కట్ చేసి వేస్తున్నాను అంటే మనకి ఇలా రెండు బ్లౌజులు వచ్చినా నాలుగు బ్లౌజులు వచ్చినా ఒకటేసారి కట్ చేసుకోవచ్చు అంటే ఒకటే మెజర్మెంట్ ఉంటే గనక అలా వేసేసుకోవచ్చు ఇదిగో చూడండి మనకి ఎన్ని బ్లౌజులు ఉన్నా ఒకటే కట్టింగ్ వేసుకోవచ్చు అలా మనకి ఈజీగా అయిపోతది అంటే మనకి కట్టింగ్ అనేది ఈజీ అయిపోతది రెండు మూడు మూడు కట్ చేసేకంటే అట్లా నాలుగు బ్లౌజులనే ఒకటేసారి వేసి కట్ చేయొచ్చు మన వీడియోలు ఉన్నాయి చూడండి మీరు కాకపోతేను ఒకసారి చెక్ చేయండి చేస్తే మీకు నాలుగు బ్లౌజులు ఒకటేసారి వేసి కట్ చేసిన బ్లౌజులు కూడా నేను వీడియో పెట్టాను అంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అలా చేయండి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైతే రెండు చేసుకోండి అది పేపర్ కట్ చేసుకోండి పేపర్ కట్ చేసుకున్నప్పుడు స్లోగా చేసుకోండి అలా వేసుకుంటే మీకు ఈజీ అవుతది ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ మన మెజర్మెంట్ బ్లౌజ్ తోని ఇక్కడ హైట్ చూద్దాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా హైట్ చూసుకోవాలి హైట్ చూసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా మన కిందకి కుట్టుకొదులు పెట్టేసాము పైకి కుట్టుకొదులు పెట్టేసాము ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మన కుట్టుకొదులు ఇక్కడ కూడా కుట్టుకొదులు పెట్టేసుకోవాలి ఇదిగోండి మీకు ప్యారెట్ గ్రీన్ మీద ఎక్కువ మార్కింగ్ కనిపించట్లేదు నేను పోని పింక్ వేస్తాను చూడండి పైకి ఇదిగోండి ఇలా పింక్ వేస్తే మీకు మార్కింగ్ అనేది క్లియర్ గా కనిపిస్తది ఇదిగోండి ఇలా మెజర్మెంట్ కిందకి కుట్టుకొదులు పెట్టేసినా పైకి కుట్టుకొదులు పెట్టేసినా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు ఇదిగో చూడండి మార్కింగ్ దీని మీద బాగా కనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఆ తర్వాత నెక్ నెక్ ఇక్కడ మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఈ రెండు సైడ్స్ ని పట్టుకొని ఈ మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ వచ్చిన సెంటర్ ను మనం చూసుకోవాలి ఇక్కడ వచ్చిన సెంటర్ ను మనం ఈ మెజర్మెంట్ చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కిందికి కుట్టుకొదులు పెట్టినా పైకి కూడా కుట్టుకొదులు పెట్టేసినా ఇదిగోండి ఇలా ఇట్లా ఇప్పుడు మెజర్మెంట్ వేసేసుకుందాం ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది మనకు 9 ఇంచెస్ వచ్చింది ఇక్కడ షోల్డర్ 9 ఇంచెస్ వేసుకోవాలి 9 అంటే 4.5 ఇదిగోండి 4.5 ఇంచెస్ తోని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర 4.5 పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర 4.5 ఇంచెస్ తోని నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఇదిగోండి 4.5 పెట్టాను ఇక్కడ ఆ తర్వాత చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి సరిపోతుంది కరెక్ట్ గాను ఇదిగోండి 5 ఇంచెస్ ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకు 14 వచ్చింది 14 అంటే 7
అంటే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది అంటే డబుల్ ఫోల్డింగ్ తో ఉన్నది కదా మనకు ఎప్పుడైనా ఇలా డబుల్ ఫోల్డింగ్ తో ఉన్నప్పుడు 7 పెట్టుకోవాలి ఇదిగోండి 7 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే కుట్లల్లో కావాలి కదా ఇదిగోండి ఇలా ఇది అసలు మెజర్మెంట్ ఇది ఎక్స్ట్రా ఇలా వేసుకొని ఇది చిన్న అమ్మాయిలు అంటే ఒకవేళ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కూడా సన్నగా ఉన్న అమ్మాయిలు కూడా ఇది వర్తిస్తుంది అంటే ఈ కట్టింగ్ అనేది వర్తిస్తుంది సన్నగా ఉన్న అమ్మాయిలకైతే స్టూడెంట్స్ ఉంటారు చూడండి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏది సారీ ఫంక్షన్ గాని లేకపోతే ఇంకా వేరే ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ గాని అలాంటి అవుతాయి కదా అలాంటి అమ్మాయిలకు కూడా ఈ మెజర్మెంట్ వర్తిస్తుంది ఇదిగోండి ఇలా ఆ తర్వాత చంక భాగం అనేది ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ చూసుకోవాలి మనకు షోల్డర్ ఎంత వచ్చింది అనేది ఈ షోల్డర్ కూడా చాలా తక్కువ వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది షోల్డర్ వేసుకుంటున్నా ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాను షోల్డర్ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ వాళ్ళు స్క్వేర్ నెక్ ఇచ్చారండి బ్లౌజ్ మళ్ళీ నాకు ఏం చెప్పలేదు వాళ్ళు సేమ్ ఈ బ్లౌజ్ ఎట్లుందో అట్లనే స్టిచ్చింగ్ చేయమన్నారు మరి దీనికి స్క్వేర్ నెక్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు స్క్వేర్ నెక్కే వేసుకుంటున్నాను ఈ స్క్వేర్ నెక్ కూడా ఇక్కడ మధ్యలో ఎంత వచ్చిందో ఇది కూడా చూసుకోవాలండి ఎందుకంటే పెద్దగా ఉన్న వాళ్ళకైతే మామూలుగా ఎంత 20 ఇంచెస్ 18 ఇంచెస్ ఉన్న వాళ్ళకైతే 2.5 ఇంచెస్ పెడతాము ఇది మధ్యలో గ్యాప్ ఇక్కడ అంటే 2.5 అంటే 5-6 ఇంచెస్ పెట్టుకుంటాం ఇక్కడ మరి ఇప్పుడు దీనికి ఎంత ఉంది చూద్దాం ఒకసారి ఇదిగోండి 4 ఇంచెస్ ఉంది ఇక్కడ అంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి స్క్వేర్ ది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ గా 2 ఇంచెస్ పెట్టాను నేను అంటే ఇప్పుడు ఆల్్రెడీ వచ్చేసింది చూడండి మనకు ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ వేసుకుందాం ఈ స్క్వేర్ తోని వేసుకుందాం ఇక్కడ ఇదిగోండి ఇలా ఇలా వేసుకున్నాం వేసుకొని ఇప్పుడు స్క్వేర్ గా మనం ఎన్నో డిజైన్స్ వేసుకోవచ్చండి ఇందులో ఇప్పుడు స్క్వేర్ అనే కాదు స్క్వేర్ ఇప్పుడు ఇలా వేసుకొని డిజైన్స్ ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ వీళ్ళు బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా వేశారు బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా వేశారు ఈ బార్డర్ రాకుండా కూడా మనకు ఇక్కడ ఇలా ప్యాచ్ లాగా వేసుకొని సారీ ఇది ఏ కలర్ ఉందో ఆ కలరు ప్యాచ్ లాగా వేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ముగ్గల్లాగా ఎన్నో డిజైన్స్ వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎలా వేసుకోవాలంటే అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను స్క్వేర్ చొప్పున కట్ చేస్తున్నా చూడండి ఈ బ్లౌజ్ను అంటే 2 ఇంచెస్ పెట్టాను చూడండి మధ్యలో గ్యాప్ ఇదిగోండి 2 ఇంచెస్ కరెక్ట్ గా సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ పెట్టామని అనుకోండి వాళ్ళకి షోల్డర్ జాక్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా వాళ్ళకు సెట్ అవ్వదు ఇక్కడ నుండి ఇదిగోండి ఇలా వేసుకొని అసలు మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ కదా ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఇలా మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు ఇది మార్కింగ్ వేసుకుందాం ఇది సరిపోతుంది ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ మూలలు కట్ చేస్తాం చూడండి అంటే స్క్వేర్కు రావాలని అప్పుడు కూడా కొంచెం పెరుగుతుంది అందుకోసం అని చెప్పేసి కరెక్ట్గా నేను 2 ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువనే పెట్టాను ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకు అందుకోసం అని చెప్పేసి ఇలా వేశాను అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ మరి స్ట్రేట్ కటింగ్ ఉందా లేకపోతే క్రాస్ కటింగ్ ఉందా చూద్దాం ఇదిగోండి స్ట్రేట్ కటింగే ఉంది అంటే వీళ్ళ క్రాస్ కటింగ్ అవసరం లేదు క్రాస్ కటింగ్ ఎవరికి అవసరము అని అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు తెలిసి తెలియక ఏం చేస్తారంటే లేదండి మా క్రాస్ కటింగే పెట్టండి అని అంటారు క్రాస్ కటింగ్ దేనికి చెస్ట్ ఎక్కున్న వాళ్ళకి క్రాస్ కటింగ్ బాగా సూట్ అవుతుంది దేనికంటే వాళ్ళకు క్రాస్ కటింగ్ వేసుకుంటే చెస్ట్కు అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అంటే కాస్త టైట్గా ఉన్నా క్రాస్గా వేస్తాం కాబట్టి ఆ ఫిట్టింగ్ అనేది మనకు చెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి క్రాస్ కటింగ్ పెట్టుకుంటారు ఇప్పుడు ఇలాంటి సన్నగా ఉన్న వాళ్ళకి చెస్ట్ కూడా తక్కువ ఉంది అమ్మాయికి చాలా తక్కువ ఉంది చెస్ట్ కూడాను ఇలాంటి వాళ్ళకి స్ట్రేట్ కటింగే బెస్ట్ వీళ్ళకి అదే సూట్ అవుతుంది వాళ్ళకి అనుకుంటారు క్రాస్ కటింగ్ అయితే బాగుంటుంది క్రాస్ అంటే ఏదో అనుకుంటారు కానీ ఇది అసలు విషయం ఇది క్రాస్ కటింగ్కు మనకు స్ట్రేట్ కటింగ్కు తేడా ఇందులో ఇది ఇలా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇదిగో చూడండి ఇప్పుడు డాట్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఇదిగోండి మీకు స్టిచ్చింగ్ కూడా పెడతాను వీడియో నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను ఇదిగోండి డాట్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత సన్నగా చిన్నగా ఉన్నాయో ఇది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఇదిగో చూడండి ఇంకా ఈ అమ్మాయి మిషన్ కుట్టు కాకుండా ఇంకా సైడ్ గురించి కుట్టు వేసుకున్నది చూడండి అంటే తనకు లూజ్ ఉంటేనే కదా సైడ్ నుంచి వేసుకున్నది అదే అందుకోసం అని చెప్తున్నాను ఇలా వేసుకోండి ఇప్పుడు మీరు కూడా కటింగ్ ఇలా చేసుకోండి ఇప్పుడు స్ట్రేట్ కటింగ్తో మనం కూడా అలాగే వేసుకుందాం
इपड़ी स्ट्रेट कटिंग वेसकंद इधे मरी स्ट्रेट कटिंग अंत इला वेस कदा इंत वीडियो चाल सारा मल्ली चुप्तना क्रेकने अंत आ वीडियो चूस चूस उवच्छू कदा अंदम इधी इला वेक तरवा इपड़ी स्ट्रेट कटिंग इला स्ट्रेट वेवाली क्रास अंत चाल सारे चूप्चा चाल वीडियो उपड़कना टू इंच मैं पड़ता कदा इक वन अंड हाफ इंच पड़ते सरपोम वील के अंत अवसर ले इधर इला वन अंड हाफ इंच सरपोमे चाल सन्ग चुटद वील की इधर इंत सरपोमी आ तर इन नैक् चूस फ्रंट नैक् फ्रंट नैक् चूस फ्रंट पार्ट इध भाग ना चूस कदा इधर इपड़ी इधंतो इध चूसक इध किंद की इप्ड मन की इक शोलडर दर कुटे कदा कुटक को क्लात् वेयी इधर को क्लात् वे इकड स्टिचिंग मन कोई नैक् दर स्टिचिंग वस्त कदा इप्ड दी इधर इलाम क्लात् वे इपड़ी नैक्ो इप्ड मन बैक सैड को स्ट्रेट उ इधर बैक सैड को स्ट्रेट उ इधर इला स्ट्रेट उपड़ा वेस मन इधर इंत इंत चालू नैक् सरपैं अंत इप्ड वाल नैक्तो मन अंत वूडी इन अंदर मन वाले एंतो अंत वेस मन तक वेस्ते मल्ल वाल सैटव इधर इला रउंड षेप कटेस इधंतो अंत वेसको इन मन को पैन ब्लौज उ कदा मन कटे इंदाक आ ब्लौज प्रकार इधंत कटे इकड एक्सट्रा पीस कटे इक जाग्रा क्रोत ने वाले मुझे मारकिंग वेसको कटेक एरपाटन इधर बैक सैड कटे कटे अवकाश उ अंदम మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇదంతా ఈ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది కరెక్ట్ మెజర్మెంట్ కదా మనకు ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ మెజర్మెంట్ ని ఇలా వేసుకుందాం ఇదిగోండి ఇలా అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకు రెండు ఒకటే విధంగా రావాలి కదా ఇది జాయింటింగ్ అనేది ఈ జాయింటింగ్ చేసేటప్పుడు मन मारकिंग अने मन दृष्टि पेको स्टिचिंग से तरह इक षेट चूसकेंट वेसको इधी मैक्सीम एला 19, 18, 20 इंच वालकतेमो 3 इंच इधे बेल्ट इधर इक स्टिचिंग वैसा पैक स्टिचिंग वैसा इधर इप्ड इन इकड़ वर के इला मारकिंग वेसकंदा इक दी तो पन ले मन को बैक सैड दा तो पन ले इला वेसको इप्ड नैक् कास्त इक दिंपदा मरी चिंत पटेस इधर इला का रउंड षेप इलाकदा इधर इला इलाक सरपैं करेक्ट सरपैं चूँगी इप्ड आ तर इन षेप बेल्ट इन इलाक इधर इप्ड फ्रंट पार्ट बैक पार्ट रेडी कदा इपड़ रे पकन पटेको इप्ड हाँ चूसक इधर हाँ डबल फोलिंग से मैं हाँ वाले कावाल अंत रे ब्लौज की इक बॉर्डर ब्लौज की रे ब्लौज पैन ब्लौज की रेकी बॉर्डर वे इधर ब्लौजल इला वाई इधर रेकी बॉर्डर वाबी इपड़ी हाँ अंतुवाली इधर पैकी किंद की कुटकोदल पेटे हाँ इला वेवाली इधर इक किंद की कुटकोदल पेटेसा इधर इधे असल मेजरमेंट इधर इकड़ आ तर पैकी कुटकोदल पेटे अब वाले एंत मेजरमेंट वो इकड मन कुटकोदल पेटे वेवाली इधर इला वेक तरवा इन मन मारकिंग वेसा इधर इकड नीचे इकड वर इपड़ीमो इध असल मेजरमेंट इध एक्सट्रा वील चंका पीसल इंका पीसल पड़वें इक इंका क्लाते मन का अंटे मन के सेफ
చేయకండి ఇలా వేసుకున్నాక ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ లోచంక అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా లోచంక అనేది ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలి ఒకటే వేయండి ఇదిగోండి ఇలా వేసుకొని షేప్ పెట్టింది అయితే సరిపోతుంది ఇదిగోండి ఇంకాస్త ఎక్కువ పెట్టుకుందాం మనం ఏమైంది ఇదిగోండి ఇంతవరకు సరిపోయింది ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా వేసేసుకుంటే షేప్ ఇదిగోండి ఇక మనకు ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇక అన్ని పీసులు మనకు మెయిన్ ఇంపార్టెంట్ పీసులన్నీ వచ్చేసినాయి ఇక మిగతా ఏంటి చిన్న చిన్న పీసులు అది మామూలుగా మనం చిన్న చిన్న పీసులలో కట్ చేసుకోవచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ ఇది 20 రౌండ్ ఫిగర్ వచ్చేసి 28 ఇంచెస్ ఇది 14 ఇంచెస్ అంటే ఒక చెస్ట్ బ్లౌజ్ వచ్చేసి 14 డబుల్ వేసుకుంటే 28 ఇంచెస్ బ్లౌజ్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి స్టూడెంట్స్ కి కూడా వర్తిస్తది ఇదే మెజర్మెంట్ మీరు ఈ మెజర్మెంట్ వేసుకొని మీ ఇంట్లో చిన్న అమ్మాయిలు ఉంటే మీరు కూడా కట్ చేసుకొని ఇలా ఈజీగా స్టిచింగ్ చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా స్టిచింగ్ అనేది పెడతానండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ